టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సంగండేరి ఎండి గోపాలకృష్ణన్కి హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే వ్యక్తిగత పూచీకత్తుతో పాటు ఇద్దరు షూరిటీలు సమర్పించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది నాలుగు వారాల పాటు విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ఉండాలని ధూళిపాళ్లని కోర్టు సూచించింది డైరీలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలు జరిగాయంటూ టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే దూలిపాడు నరేంద్ర కుమార్ మీద గత నెల ఇరవై మూడున ఏసీపీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే నరేంద్రతో పాటు సంగన్ డైరీ ఎండి గోపాలకృష్ణ దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్ మీద విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది నాలుగు వారాల పాటు విజయవాడ మున్సిపల్ పరిధిలో ఉండాలని నివాసం ఉంటున్న స్థలం చిరునామా విచారణ అధికారికి ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది విచారణకి ఇరవై నాలుగు గంటల ముందు విచారణ అధికారి నోటీస్ ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది ధూళిపాళ్ళ నరేంద్ర జైల్లో ఉండగానే కరోనా బారిన పడ్డారు ప్రస్తుతం ఆయన రాజమండ్రిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సను పొందుతున్నారు హైకోర్టు ఆదేశాలు జైలుకి అందిన తర్వాత ధూళిపాళ్ల బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అయితే రీసెంట్గా సంగండరీలు అక్రమాలు జరిగేటువంటి ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ అధికారులు ధూళిపాళ్ళను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని గత నెల ఇరవై మూడో తారీఖున అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే దీంతో బెయిల్ కోరుతూ ధూళిపాల నరేంద్ర హైకోర్టును ఆశ్రయించారు దీని మీద గతంలో వాదనలు విన్న న్యాయస్థానం తీర్పుని సోమవారానికి వాయిదా వేసింది నరేంద్రతో పాటు గోపాలకృష్ణకు బెయిల్ మంజూరు చేస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది లక్ష రూపాయల పూచీకత్తుతో పాటు ఇద్దరు వ్యక్తులు షూరిటీ ఇవ్వాలని నాలుగు నెలల పాటు విజయవాడలోనే ఉండాలని న్యాయస్థానం షరతులు పెట్టింది విజయవాడలో ఎక్కడుంటున్నటువంటి విషయాన్ని విచారణ అధికారికి సమాచారం ఇవ్వాలని ధూళిపాల నరేంద్రను మళ్లీ విచారించాలనుకుంటే ఇరవై నాలుగు గంటల ముందు ఆయనకు సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారులని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది కరోనా బారిన పడినటువంటి దూలిపాడు నరేంద్ర ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసోలేషన్లో ఉన్నారు అయితే ఈ పరిస్థితులను కన్సర్ చేసుకుని ఆయన త్వరలోనే దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దాని మీద డిస్కషన్ నడుస్తూ ఉండగానే ఓ పక్క సంగీలో అనేక విషయాలు బయటపడ్డాయని దూళిపాళ్ల విషయంలో మరో కేసు కూడా పడే అవకాశం ఉందని ఆయన మళ్ళీ అరెస్ట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటూ కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి సంగండర్లో జరిగినటువంటి సరికొత్త అవకతవకలు బయటపడ్డాయని వాటి మీద కూడా బాధ్యత నరేంద్రదే అవుతుందని కాబట్టి హైకోర్టులో మరొక పిటిషను లేక మరో కేసు ఆయన మీద ఫైల్ అవబోతుందని చెప్తున్నారు మీద